చిత్ర పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు కొంతకాలంగా చాలా మంది నటీ నటులు సాంకేతిక నిపుణులు నిర్మాతలు దర్శకులు ఫ్యాషన్ డిజైనర్లు లేదా సినీ పరిశ్రమకు చెందిన వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు కొంతమంది వైశురీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మరణిస్తే ఇంకొంతమంది హార్ట్ హార్ట్అటాక్లతో మిగిలిన అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు ఇంకొంతమంది అయితే బల్వన్ మరణాలకు పాల్పడుతున్నారు టాలీవుడ్ లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రముఖులు సైతం మరణిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఓ సీనియర్ కన్నడ నటుడు మరణించాడు వివరాల్లో వెళ్తే ప్రముఖ నటుడు లోహిత స్వ ప్రసాద్ కన్ను మూశాడు ఇతను ఏకంగా ఐదు వందల సినిమాల్లో నటించాడు అలాగే బుల్లు తెరపై కూడా అనేక సీరియల్స్ లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించాడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన మంగళవారం నాడు బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండాలో ఇతను చిన్న బాలయ్యని అరెస్ట్ చేసి ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు అలాగే ప్రభాస్ నటించిన సాహో ఎన్టీఆర్ నటించిన జై లవకుసా అరవింద సమేత సినిమాల్లో కూడా నటించారు లోహితస్వ ప్రసాద్ మరణం తో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన ఆత్మకు శాంతి కలగాలని సినీ సెలబ్రిటీలు కోరుకుంటూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు చిత్ర పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు కొంతకాలంగా చాలా మంది నటీ నటులు సాంకేతిక నిపుణులు నిర్మాతలు దర్శకులు ఫ్యాషన్ డిజైనర్లు లేదా సినీ పరిశ్రమకు చెందిన వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు కొంతమంది వైసు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మరణిస్తే ఇంకొంతమంది హార్ట్ హార్ట్అటాక్లతో మిగిలిన అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు ఇంకొంతమంది అయితే బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు టాలీవుడ్ లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రముఖుల సైతం మరణిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఓ సీనియర్ కన్నడ నటుడు మరణించాడు వివరాలు లోకి వెళ్తే ప్రముఖ నటుడు లోహిత ప్రసాద్ కన్ను మూశాడు ఇతను ఏకంగా ఐదు వందల సినిమాల్లో నటించాడు అలాగే బుల్లు తెరపై కూడా అనేక సీరియల్స్ లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించాడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన మంగళవారం నాడు బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండాలో ఇతను చిన్న బాలయ్యని అరెస్ట్ చేసి ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు అలాగే ప్రభాస్ నటించిన సాహో ఎన్టీఆర్ నటించిన జై లవకుసా అరవింద సమేత సినిమాల్లో కూడా నటించారు లోహితస్వ ప్రసాద్ మరణం తో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన ఆత్మకు శాంతి కలగాలని సినీ సెలబ్రిటీలు కోరుకుంటూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు